అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రజలకు ఎంతమంది అవగాహన కల్పించినా వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఉదయం మార్కెట్కు వచ్చిన ప్రజలు మాస్కులు గాని రుమాలు గాని కట్టుకోకుండా రావడం జరిగింది. అందరూ కూడా ఇష్టానుసారంగా రావడం, సామాజిక దూరం పాటించకుండా కొనుగోలు చేయడం జరిగింది. ఈ విషయమై రాయదుర్గం మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రవీంద్రని వివరణ అడగగా, కరోనాపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి మాస్కులు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా సూచనలు చేస్తున్నామన్నారు. దాదాపు 120 మంది పారిశుద్ధ్య కార్మికులందరూ కష్టపడుతున్నారని, మార్కెట్ను కూడా వికేంద్రీకరణ చేస్తామని తెలిపారు. మన మున్సిపల్ పరిధిలో వర్కర్లు వచ్చి 120 మంది వర్కర్లు శానిటేషన్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీళ్ళతో మా పట్టణంలో శానిటేషన్ చేపిస్తూ, పట్టణంలో బ్లీచింగ్ పౌడరు స్ప్రే ఇవన్నీ చేపిస్తూ, కరోనా వైరస్ కారణంగా చేపిస్తూ, మరియు మన మెయిన్ రోడ్లందో మార్కెట్ పరిసరాలను కూడా తిరిగి శుభ్రం చేయించడం జరుగుతుందండి. స్పెషల్ డ్రైవ్గా మన టైమింగ్ అయిపోయినా కూడా స్పెషల్ డ్రైవ్గా బ్లీచింగ్ బోర్డు, ఈ లిక్విడ్ స్ప్రే చేయడం ఇవన్నీ జరుగుతుంది. మా కరోనా వైరస్ కారణంగా క్రౌడ్ ఉన్న మన మార్కెట్ అనేది రీసెంట్గా నిన్న మన బస్ స్టాండ్ తనిఖీ జరిగింది. ఇవాళ కూడా మన మార్కెట్లో ఉండే వాళ్ళని కూడా ఇక్కడ చేయడం వల్ల కొంచెం ప్రౌడ్గా అనిపిస్తున్నది. కానీ రేపటి నుంచి కూడా ఈ కొన్ని పల్లెల నుంచి వచ్చే ఇదే మార్కెట్కి వచ్చే వాళ్ళని మన వైఎస్ఆర్ గారికి తరలించాలని మన కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు సూచించారు. అందువల్ల వాళ్ళ లిస్టు తీసుకొని వాళ్ళని పడసాలుగా వెళ్ళి వాళ్ళకి మీరు పలానా చోట రేపు నుంచి మార్కెట్ పెట్టాలని మేము చెప్పడం జరుగుతున్నది.